ఇయాల్తి నుంచి ఓరుగల్లు కళా వైభవాలు మొదలు కానున్నాయి. 3 రోజుల దాకా హన్మకొండలో మస్తుగా జరగనున్నాయి. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళా ప్రదర్శనలు చేయనున్నారు. వర్క్ షాప్లు, షార్ట్ ఫిల్మ్స్, నాటకాల పోటీలు నిర్వహించనున్నారు. ఓరుగల్లు కళా వైభవ సంబురాలు ఇయాల్టి సంధి మొదలైతున్నాయి. హన్మకొండ హరిత హోటల్లో 3 దినాల దాకా జరగనున్నాయి. చరిత్రకారులు, సాహితీవేత్తలతోని సెమినార్లు జరగనున్నాయి. సంబురాల కోసం కలెక్టరేట్ నుంచి కాళోజీ సెంటర్ దాకా మొత్తం 5 చోట్ల వేదికలు పెట్టారు. వీటిలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, వివిధ వస్తువుల ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. యువతలోని కళా నైపుణ్యాన్ని గుర్తించేందుకు పోటీలు పెడతామన్నారు అధికారులు. హన్మకొండలోని నేరేళ్ల వేణుమాధవ్ ఓపెన్ ఆడిటోరియంలో వర్క్షాప్లు, షార్ట్ ఫిల్మ్స్, నాటికల పోటీలు జరుగుతాయన్నారు. 18 నాడు కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు కలెక్టర్ అమరపాలి. ఓరుగల్లు సంబరాలు అని చెప్పి 16th, 17th and 18th సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది సెలబ్రేషన్ ఆఫ్ వరంగల్స్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్. సో మేము వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ వరంగల్ని హైలైట్ చేయడానికి చూస్తున్నాము. ఒకటి ఏంటంటే అండర్స్టాండింగ్ ద పాస్ట్ అండ్ అనలైజింగ్ అంటే కల్చర్కి 3 రోజులు సెమినార్స్ అవుతాయి హరిత హోటల్లో. దీనికోసం చాలామంది ఫేమస్ తెలంగాణ రైటర్స్, థింకర్స్, లీడర్స్, థాట్ లీడర్స్, ఇంటలెక్చువల్స్ వస్తున్నారు డిస్కషన్కి. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళా ప్రదర్శనలు ఉంటాయన్నారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. ఆటపాటల పోటీలు జరుగుతాయన్నారు. పండుగంతా గొప్పగా జరిగే ఓరుగల్లు కళావైభవ వేడుకలు అందరినీ ఆకట్టుకుంటాయన్నారు. ఇక నగరంలో కాళోజీ కళాక్షేత్రం కడతామన్నారు ఎమ్మెల్యే. రంగంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, దీని ఔన్నత్యాన్ని దేశ ప్రజలకు తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వరంగల్ నగరంలో అనేక మంది కవులు, కళాకారులు, చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం గల అటువంటి ఈ నగరం దేశ ప్రజల ఆకర్షణను ఆకర్షించే విధంగా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తీరుగ అనేక కల్చరల్ కార్యక్రమాలు ప్రతి నెలలో కూడా ఒక కార్యక్రమం నిర్వహించే విధంగా క్రమం తప్పకుండా మరి ఈ వరంగల్ నగరాన్ని మరి కళాకారులకు వేదికగా తీసుకురావడం జరుగుతుంది. ఖిలా వరంగల్, 1000 స్తంభాల గుడిలా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ముందుగాల అనుకున్నారు అధికారులు. కానీ వర్షం కురుస్తుండటంతో రద్దు చేశారు.